హాయ్ ఫ్రెండ్స్, తెలుగు ఫుడ్ లవర్స్కి స్వాగతం. ఈరోజు మనము చైనీస్ స్పెషల్ డిష్ వెజ్ మంచూరియా, అది ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామండి. ఇది రెస్టారెంట్ స్టైల్ అండి, చాలా బాగుంటుంది. మనము ఇంట్లో చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది, పిల్లలకి చాలా బాగుంటుంది, టేస్టీ టేస్టీగా. మనం ఎలా ప్రిపేర్ చేసుకుందామో దీన్ని చూసేద్దామా అండి. ఓకే, ఇప్పుడు మన వెజ్ మంచూరియా హెల్త్కి కూడా చాలా మంచిదండి. ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని ఒక 1 కప్ ఆఫ్ క్యారెట్ తురుముని మనం మంచిగా చిన్న చిన్నగా తురుముకోవాలి. దెన్ క్యాబేజీ కూడా ఒక 2 కప్స్ తీసుకున్నామండి. ఈ రెండింటిని తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, మైదా 3 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలండి. వీటన్నిటిని మిక్స్ చేసుకొని 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకొని దీన్ని మంచిగా కలుపుకోవాలండి. సాఫ్ట్గా వచ్చినట్టు కలుపుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ దీనిలో వాటర్ ఉంటుందండి క్యాబేజ్లో క్యారెట్లో, కాబట్టి మనం వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా కలుపుకోవాలి. అట్లనే బ్లాక్ పెప్పర్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నామండి, హోమ్ మేడ్. ఇట్లా మనం ప్రిపేర్ చేసుకొని మంచిగా సాఫ్ట్గా వచ్చేటట్టుగా దీన్ని మిక్స్ చేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటే మనకి బాల్స్ సాఫ్ట్గా వస్తాయి, అవి విరిగిపోకుండా ఉంటాయండి. కాబట్టి మనం ఈ విధంగా దాన్ని కలుపుకోవాలి. అయితే కొంచెం ఒకవేళ కొంచెం వాటర్ ఎక్కువైంది అనుకుంటే ఒక 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇట్లా కలిపితే అప్పుడు మనకి మంచూరియా ప్రిపేర్ చేసుకోవడానికి బాల్స్కి సాఫ్ట్గా రౌండ్గా వస్తాయి, విరిగిపోకుండా ఉంటాయండి. చూసారు కదా, మనం ఎట్లాంటి వాటర్ కూడా దీనిలో యాడ్ చేయలేదు. సో ఇప్పుడు ఈ బాల్స్ ప్రిపేర్ చేస్తే కొంచెం ఆయిల్ని తీసుకొని మన చేతులు పెట్టుకొని ఈ విధంగా రౌండ్గా ఒక ఉండలుగా తయారు చేసుకోవాలండి. చేసుకొని మనం ప్రక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, ఇలా బాల్స్ ప్రిపేర్ చేసుకొని ప్రక్కన పెట్టుకొని చూసారండి, ఈ విధంగా చేయండి. ఇట్లా చేస్తే మనకి సాఫ్ట్గా వస్తే విరిగిపోకుండా ఉంటాయి, బాగుంటాయి చాలా. మంచూరియన్ బాల్స్ ఈ విధంగా చిన్న చిన్న సైజులో మనము సాఫ్ట్గా చేసుకున్నాం, చూసారు కదండి. ఈ విధంగా మనం ప్రక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండి తీసుకొని దానిలో కొంత మనం ఆయిల్, సరిపడినంత అవి మునిగేంత ఆయిల్లో వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఒక్కొక్క బాల్ విరగట్లేదు, చూసారా చెదిరిపోవట్లేదు, అట్లానే బాల్స్ లాగే ఉన్నాయి చూడండి. ఇట్లా ఆయిల్ మంచిగా మరిగిన తర్వాత ఆయిల్లో వీటిని వేయించుకోవాలి. ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూస్తారు కదండి, ఇంత సాఫ్ట్గా ఉన్నది బట్టి ఇవి బ్రేక్ కాకుండా ఉన్నాయి చూడండి. అయిపోయినాయండి, చూడండి బాల్స్ ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఇవి మనం ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ప్రక్కన పెట్టుకుందామండి. చూసారా, ఆయిల్ కూడా పీల్చలేదు, ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి ఆయిల్ పీల్చుకోలేదు. ఇవి చాలా సాఫ్ట్గా వచ్చినాయండి. చూసారా, గోల్డ్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాయి. వీటిని మనం ప్రక్కన పెట్టుకుని ఇప్పుడు అదే బాండీలో మనం కాస్తంత ఆయిల్ తీసుకున్నామండి. ఈ ఆయిల్లో మనం ఆయిల్ వేడైన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని మనం కట్ చేసుకున్నాము, అట్లనే మిర్చి వేసుకున్నాము. చూసారా, ఇట్లా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆనియన్ కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆనియన్ కూడా ఫ్రై చేసుకుంటున్నాము. ఆ తర్వాత కొంచెం క్యాప్సికమ్ కూడా, ఒక 1/2 క్యాప్సికమ్ తీసుకున్నానండి నేను. ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది, మనకి ఏది ఇష్టమైతే అది. అట్లనే కరివేపాకు, కొరియాండర్ లీవ్స్ కూడా తీసుకున్నాము. అట్లనే టమాటో సాస్ 2 స్పూన్స్ తీసుకొని యాడ్ చేశానండి. అట్లనే టమాటో చిల్లీ సాస్ కూడా 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాము. దీనిలో ఇవి వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. అట్లనే సోయా సాస్ కూడా తీసుకున్నాం 1 టీ స్పూన్. ఇది డార్క్ సోయా సాస్ తీసుకున్నారండి. అట్లా వెనిగర్ కూడా 1 టీ స్పూన్ తీసుకొని యాడ్ చేశాను. వీటన్నిటిని ఇట్లా యాడ్ చేసిన తర్వాత కొంచెం మనం రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటాం 1 టీ స్పూన్. మనకి ఎంత స్పైసీ కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. కొంత చిన్నపిల్లలు కొంచెం స్పైసీ తింటారు కాబట్టి కొంచెం 1 టీ స్పూన్ యాడ్ చేశాను నేనైతే. సో ఈ విధంగా వేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని వేయించుకున్న ఈ వెజ్ మంచూరియన్ బౌల్స్ ఉన్నాయి కదండి, ఆ బౌల్స్ని కూడా దీనిలో వేసి యాడ్ చేసుకున్నాం. చాలా సింపుల్ అండి, దీన్ని మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం ఇంట్లోనే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని మన పిల్లలకి కానీ మన గెస్ట్లు ఎవరు వచ్చినా కూడా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని వారికి పెట్టచ్చు. చాలా టేస్టీ ఉంటుందండి, సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా ట్రై చేసి మీరు కూడా సర్వ్ చేసుకోండి, బౌల్లో తీసుకోండి. దీన్ని మనం ఈవినింగ్ స్నాక్ కూడా తీసుకోవచ్చు. అట్లానే సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు మనం.
చాలా బాగుంటుందండి టేస్టీ టేస్ట్కి. చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు దీన్ని. మనం స్ప్రింగ్ ఆనియన్స్తో మనం గార్నిష్ చేసుకున్నాము. ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.